టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. కుట్ర ఇవల్ల జీఎస్టీ బకాయిలు విడుదల చేయకుండా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ డెవల్యూషన్ లో భాగంగా 41% లో రావాల్సినటువంటి డబ్బులు కూడా రాకుండా తెలంగాణను ఆర్థికంగా ఇబ్బంది పెట్టే కుట్రలు ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఆపాలనే కదా, తెలంగాణ పచ్చబడొద్దనే కదా, తెలంగాణ మంచిగా తయారు కావద్దనే కదా ఈ కుట్రలన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు అనుకుంటున్నట్టున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానికం మిమ్మల్ని క్షమించదు కాక క్షమించదు. ఇవాళ నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సంబంధించి. మేము మొన్న ఇవాళ మీరు దీక్ష చేస్తున్నారు, అనౌన్స్ చేయండి మీకు దమ్ముంటే. అసెంబ్లీ వేదికగా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు 91,000 ఉద్యోగాలు బాజాప్త లెక్కలు తీపించినాం, 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నాం, 80,000 ఉద్యోగాలకు విడతల వారిగా నోటిఫికేషన్లు ఇస్తున్నాం, తెలంగాణ యువత మంచిగా చదువుకోండి మీకోసం కేసీఆర్ సర్కార్ ఉన్నదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇవాళ మీరు దీక్ష చేస్తున్నారు కదా, దీక్షలో మరి మేము గతంలో చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం కదా. మోడీ కాళ్ళు ముక్కైనా తెలంగాణకు 8 లక్షల ఉద్యోగాలు రావాలి, అన్ని పట్టుకొస్తాం, తెలంగాణ యువత మంచిగా చదువుకోండి అని చెప్పే దమ్ము మీకుందా? ఇవాళ అడుగుతా ఉన్నా. దీక్షలో మీరు ప్రకటన చేయండి, మొన్న అసెంబ్లీలో మేము ప్రకటన చేసినట్టు దీక్షలో మీరు ప్రకటన చేయండి. 16 లక్షల పైచిలకు ఖాళీలు వల్ల కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్నాయి, వాటన్నిటి భర్తీ చేపిస్తాం, తెలంగాణ యువత మీరు మంచిగా చదువుకోండి అని చెప్పే దమ్ము మీకుందా భారతీయ జనతా పార్టీ నాయకులారా? ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు ఈ 7 సంవత్సరాల పైచిల కాలంలో 35 ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మకానికి పెట్టిండ్రు. మొత్తం మా ఎస్సీ ఎస్టీ బీసీ ఎంప్లాయీస్ అందరినీ రోడ్ల మీద పడేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకాన్ని ఆపుతామని చెప్పి ప్రకటన చేసే దమ్ము మీకుందా ఆ దీక్షా వేదిక నుంచి? అదేవిధంగా మానిటైజేషన్ పైప్ లైన్ అని పెట్టి 6 లక్షల కోట్ల భారత ప్రభుత్వ ఆస్తుల్ని, భారతదేశ ప్రజలకు సంబంధించినటువంటి సంపద, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, రైల్వేలు కావచ్చు, రోడ్లు కావచ్చు, స్టేడియంలు కావచ్చు, వీటన్నిటిని మిస్సి కూడా మీ మిత్రులకు అమ్మేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఇవాళ అటువంటి అన్ని ఆపేస్తామని చెప్పి దీక్ష ఇక్కడ ప్రకటన చేసి ఆపేపిస్తాం, మేము ఢిల్లీకి పోయి మోడీతో మాట్లాడనే దమ్ము మీకుందా? ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర పాలకులకు ఊరిగం చేస్తే ఇవాళ తెలంగాణ బీజేపీ వాళ్ళు గుజరాత్ వాళ్ళకు ఊరిగం చేస్తున్నారు. సిగ్గు పోతుంది వీళ్ళది. తెలంగాణ ప్రజలు వీళ్ళని చూసి అసహించుకుంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ పాలకులు ఆంధ్ర నాయకులకు ఊరిగం చేస్తే, ఆనాడు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు లాంటి ఆంధ్ర పాలకులకు ఊరిగం చేస్తే, ఇవాళ తెలంగాణ బీజేపీ నాయకులు ఇద్దరు గుజరాతీలకు ఊరిగం చేస్తున్నారు. గుజరాత్ పచ్చబడాలి, తెలంగాణ ఎండిపోవాలనేటటువంటి ఆ గుజరాతీ పెద్దల కుట్రలో భాగమే ఇవాళ దాన్ని కత్తిచ్చేది మోడీ అమిత్ షా, పొడిచేది తెలంగాణ బీజేపీ వాళ్ళు. వాళ్ళ తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు జరగకుండా, తెలంగాణలో అభివృద్ధి జరగకుండా, తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉండకుండా, తెలంగాణలో మంచి వాతావరణం లేకుండా ఒక విధ్వంసపూరితమైనటువంటి వినాశకార వాతావరణం తెలంగాణలో వచ్చే విధంగా, తెలంగాణ వికసించకుండా ఇవాళ వాడిపోయే దిశగా తెలంగాణను నడిపించేటటువంటి ప్రయత్నం వీళ్ళ స్టేట్మెంట్ల ద్వారా వీళ్ళ